ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది పట్టభద్రుల స్థానం హాట్ సీట్ కాబోతోంది సిట్టింగ్ సీట్ ను కాపాడుకోవడానికి బీజేపీ పావులు కదుపుతుంటే వైసీపీ పీడీఎఫ్ అభ్యర్థులు ప్రకటించాయి టీడీపీలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికైనా ప్రధాన పార్టీలు పోటీకి సిద్ధమయ్యాయి ఈ రేసులో అధికార వైసీపీ అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించేసింది ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది హైకమాండ్ అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికలో ఖచ్చితంగా గెలవాల్సిందేనని స్థానిక నాయకత్వానికి హుకుం జారీ చేసింది వైసీపీ అధిష్టానం ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించింది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్ల నమోదు ప్రచారం కీలకమైన ఘట్టాలు దీంతో అర్హులైన పట్టభద్రులను గుర్తించి వాళ్ల ఓట్లు నమోదు చేయించే పనిలో నిమగ్నమయ్యారు ఎమ్మెల్యేలు ఇందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కార్యాలయాలు తెరిచింది అధికార పార్టీ మెజార్టీ ఓటర్లు ఉన్న విశాఖ అర్బన్ పై ఫోకస్ పెట్టింది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రాడక్ట్స్ ఫ్రీడమ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్పర్ట్ అవ్వండి రెండు వేల పదిహేడులో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ నేత మాధవ్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ప్రస్తుతం బీజేపీ జనసేన మధ్య పోటీ కొనసాగుతోంది దీంతో ఆరెండు పార్టీల అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్నారు మాధవ్ బీజేపీకి మద్దతిచ్చే వర్గాల మద్దతు కూడగట్టే పని ప్రారంభించారు సిపిఎం వివిధ కార్మిక ప్రజా సంఘాల మద్దతుతో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ అభ్యర్థిగా డాక్టర్ కె రమాప్రభ పేరు ఖరారైంది రాజకీయంగా ఉత్తరాంధ్రను కీలకంగా భావించే తెలుగుదేశం పార్టీ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీపై తన వైఖరేమిటో చెప్పలేదు అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేసిన భవిష్యత్ అవసరాల దృష్ట్యా వేచి చూసే ధోరణి అవలంబిస్తోందనే టాక్ నడుస్తోంది నేరుగా బరిలోకి దిగడమా లేక అభ్యర్థుల్లో ఒకరికి మద్దతు ప్రకటించడమా అనే అంశాలను పరిశీలిస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఓటర్ల నమోదుకు పట్టభద్రులకు అవకాశం కల్పించింది డిసెంబర్ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికల్లో ప్రచారం కంటే ఓటర్లు నమోదే అత్యంత కీలకంగా మారనుంది ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలో సుమారు ఐదున్నర లక్షల మంది పట్టభద్రులు ఉండగా వాళ్లలో మూడింట ఒక వంతు మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి దీంతో ఎవరు ఎక్కువ మంది ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురాగలుగుతారో వాళ్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రోడక్ట్స్ ని మీ సర్వీసుని ప్రపంచం మొత్తం అమ్మాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్పర్ట్ అవ్వండి